వందనాలమ్మా. మరి దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఆ సమయాన్ని మనం పాటించుకుందాం. మరి ముందుగా ప్రార్థన చేసుకొని తర్వాత దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. కలుసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మనైన జీవగల మా తండ్రి, ప్రభువానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి నీ బిడ్డగా నీ సొత్తుగా తండ్రి నీ దగ్గర చేరి నిన్న మనం కనపరుస్తున్నగా తండ్రి అయ్యా, మరి ఇదిగో నైనా ప్రభువ నీ జ్ఞానం నీ శక్తి నీ బలం నాకు దయచేసి నీ బిడ్డగా నీ సొత్తుగా నన్ను గొప్ప మీరు వాడుకోమని అయ్యా, మరి ఇదిగో నైనా ప్రభువ మరి నీ మాట విదుతున్నగానైనా ప్రభు అనేక బిడ్డతోనైనా మీరు మాట్లాడినైనా అయ్యి సాయంకాల సమయంలోనే ప్రభు మీరే మాకు తోడుగుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగిపెడుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకొని దేవుని నామమును కనపరుచుకుందాం. రండి రండి రండయ్యో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయ్యో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందును, రక్షకుని చూడను రక్షణాలు పొందును, రండి రండి రండయ్యో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయ్యో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందును, రక్షకుని చూడను రక్షణాలు పొందును, యోధుల రాజుంటారా రాజుల రాజంట, యోధుల రాజంట రాజుల రాజంట, రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడంట, రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడంట, రండి రండి రండయ్యో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయ్యో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, బెత్లహేమూరిలో పేద కన్య మరియకు, బెత్లహేము ఊరిలో పేద కన్య మరియకు, పశువుల శాలలో శిశువుగా పుట్టెను, పశువుల శాలలో శిశువుగా పుట్టెను, రండి రండి రండయ్యో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయ్యో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, సాతాను సంతలో సంతోషమేదిరా, సాతాను సంతలో సంతోషమేదిరా, సంతోషము కలదురా శ్రీయేసుని రాకలో, సంతోషము కలదురా శ్రీయేసుని రాకలో, రండి రండి రండయ్యో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయ్యో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందును. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి మనం వాక్యం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు మన కోసం పరలోకాన్ని విడిచి ఈ లోకానికి మనం రక్షించడానికి మనని బాగు చేయడానికి ఆయన మన పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు పుట్టాడో మనకు తెలియదు కాబట్టి పుట్టాడు. కానీ డిసెంబర్ 25 అని కాదు, మన కోసం లోక రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడని ఎవరికి తెలియజేశారంట? దేవుడు నక్షత్రం ద్వారా మరి దేవదూతతోటి దూతలు మరి ఎవరికి తెలియజేశారు? జ్ఞానులకి తెలియజేసినట్టు మనకు వాక్యం. మరి మరి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 2:1 చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు, రాజైన హేరోదు దినములందు యూదయా దేశపు బెత్లెహేములో, యూదయం దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, యేసు పుట్టిన పిమ్మట ఇదిగో ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఉన్నాడు, యూదుల రాజు పుట్టిన ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితిమి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి తూర్పు జ్ఞానులు మరి నిజంగా ఆ దేవదూత ఎవరు తెలియజేసిందంటే తూర్పు జ్ఞానులకు తెలియజేసింది. జ్ఞానులు అనగా వాళ్ళు ఎవరంటే వాళ్ళు గొర్రెలు కాపలరు, గొర్రెల కాపలు కాసి ఉన్న వారికి దేవుడు తెలియజేశాడు. మరి నిజంగా గొర్రెల కాపలు గొప్ప వల్ల మనం చదువుకున్న వారు మనం గొప్పవారుగా అది మనం ధ్యానించుకోవాలి. మరి వాళ్ళకు కనపడే తూర్పు దేశంలో జ్ఞానులకు దేవుడు మా దూత ద్వారా తెలియజేశాడు. ఎక్కడ పుట్టాడంటే యేసయ్య ఎక్కడ పుట్టాడని తెలియజేశాడు, బెత్లెహేములో మరి పుట్టినట్టు దేవుడు తెలియజేశాడు. ఎప్పుడైతే ఆ దేవత వచ్చి సదమ అది ముందుకు ఇంకా 8 సదమ హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ రోజు రాజు ఎందుకు నిజంగా కలవరపడ్డాడు, ఇదో అంటే ఆ రాజు ఎందుకు కలవరపడ్డాడు అంటే జ్ఞానులు అనగా ఎంతమంది ఉంటారు,
అంటే బంగారు సామ్రాట్ భవనం తెచ్చారంటే మనం ముగ్గురమే అనుకుంటాం. కానీ అక్కడ జ్ఞానులు ఎలాగ వచ్చారంటే వాళ్ళు మరి ఒంటలు వేసుకొని వాళ్ళు ఎంతో మంది తూర్పు జ్ఞానులు అంటే ఎంతమంది ఉంటారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ లోక రక్షకుడు మీకోసము పుట్టి ఉన్నాడు చూతు రాండి అని చెప్పి దేవ మద్దూత తెలియజేసినప్పుడు ఎక్కడికి వచ్చారంటే వాళ్ళందరూ మన కోసం రాజు పుట్టాడంట మరి బెత్లహేములో రాజు పుట్టాడంట మనం చూతను రాండి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంట ఆ చుక్కను మరి చుక్కను చూసుకుంటూ వాళ్ళు వచ్చినట్టు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మరి వచ్చినప్పుడు ఎక్కడికైతే వచ్చారంటే వాళ్ళు వచ్చే దారిలో మన నిజంగా రాజు ఎక్కడ పుడతారు అనుకుంటాం మనం మరి పెద్ద బంగ్లాల పుడతాడు రాజు అంటే ఒక ఉన్నత మంచి ఇళ్లలో పుడతాడు అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేశారంట అక్కడ నుండి వాళ్ళు సగం దూరం వచ్చినాక మరి ఏ రోజు రాజు ఉన్న ఆ ఒక ఊరిలోకి ఆ ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంట వాళ్ళని అడిగినట్టు తెలియజేస్తున్నాడు. మరి ఆ మాట ఎక్కడ ఎవరిని అడిగే తెలియ కనుక్కున్నారు ఆ ఒక జ్ఞానులు మనం ఒకసారి చదువుకుందాం చదువు అదే ముందుగా ఆ మాట అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. దేవుని స్తోత్రం హల్లెలూయా. మరి నిజంగా ఆ రాజు అంటే ఇంకా ఒక రాజు ఉంటే రాజు ఇంకొక రాజు పుట్టాడంటే ఎలా ఉంటుంది అంటే ఆయనకు బాధ కలిగింది నేనే రాజును కదా ఈ ఊరికి మళ్ళీ నాకన్నా ఇంకొక రాజు పుట్టాడని వీళ్ళు చెప్తున్నారండి అసలు ఆ రాజు ఎవరు ఎక్కడ పుట్టాడు తెలుసుకుందామని చెప్పి ఆయన ఏం చేశాడు ఈ ఒక జ్ఞానులు వచ్చి అడిగినప్పుడు మరి చెప్తున్నాడు సక్క చెప్తున్నాడు మరి ఆ రా ఎక్కడ జన్మించాడో ఎక్కడ పుట్టాడో ఆ ఒక గొప్ప రాజు ఎక్కడ పుట్టాడో మీరు వెళ్ళి కనుక్కొని మళ్ళీ వచ్చి నాకు తెలియజేయండి నేను కూడా వచ్చి మీ రాజుని నేను కూడా ఆరాధిస్తానని చెప్పి తెలియజేస్తున్నాడు. నిజంగా ఆ తెలియజేసినప్పుడు వాళ్ళు చక్కగా వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు ఆ జ్ఞానులు ఇక్కడికి వచ్చారో ఎక్కడికి వచ్చారు ఏ రోజు రాజు ఒక ఊరికి వచ్చి అక్కడికి వచ్చి అడిగినప్పుడు ఆ చుక్క ఎప్పుడైతే ఇంటికి వచ్చినప్పుడు ఆ చుక్క అక్కడ వాళ్ళకి కనపడకుండా అయిపోయింది. ఎప్పుడైతే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు బయటకు వెళ్ళారో మళ్ళీ ఆ చుక్క వాళ్ళకి కనపడటం స్టార్ట్ చేసింది. మరి నిజంగా ఆ చుక్క ఎందుకంటే చక్కగా వాళ్ళని దారి చూపించుకుంటూ వెళ్ళింది. నిజంగా దేవుని దగ్గరికి ఆ దారి చూపిన చుక్క ఏం చేసిందంట మరి శిశు ఎక్కడ పుట్టాడు ఏసయ్య పశుల శాలలో పుట్టాడు పశుల పాకలో పుట్టాడు అని అంటే మరి నిజంగా పశుల శత్రాలు అంటే శత్రాలలో పుట్టాడు అని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు. అక్కడి నుంచి తీసి పొట్టి పుట్టలతో చుట్టి ఎక్కడ పెట్టారు ఆయన పశుల పాకల తొట్టిలో పడుకోబెట్టినట్టు మనకు వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఆ చుక్క జ్ఞానం తీసుకొని మరి ఆ రాజు దగ్గరికి మరి ఏసయ్య దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ ఒక ఇంట్లోకి వెళ్ళంటే ఆ ఒక పశుల పాకలకి వెళ్ళి తీసి వేరే ఇంట్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టినట్టు అంటే ఆ చుక్క ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు పశుల పాక వెనుక వెళ్ళిందా లేకుంటే ఎక్కడ నిలబడ్డది అంటే ఎక్కడైతే ఆ ఒక శిష్యుని తీసుకెళ్ళి ఏ ఇంట్లో అయితే పెట్టారో ఆ ఇంటి మీద వెళ్ళి ఆ చుక్క నిలబడి మరి వాళ్ళకి కనిపిస్తుంది. ఆ కనిపించిన వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంట ఇక్కడే రాజు పుట్టాడు అని మన నచ్చింది మనం చూపించింది కాబట్టి ఇక్కడే ఉంది కాబట్టి రాజు ఇక్కడ ఉన్నాడని ఏం చేశారు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ బంగారు సామ్రాన్ని బోలం ఇచ్చి ఏం చేస్తున్నారంట అక్కడ ఆయనకు మొక్కినట్టు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ఆరాధించి ఆయన ఘనపరిచి మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చే సమయంలో మళ్ళీ దేవదూత వాళ్ళు తెలియజేసి మీరు వచ్చిన దారి వెళ్ళకుండా మీరు ఏ దారిని ప్రచు మీ ఊరి నుంచి ఏ దారిని అంటే తూర్పు దేశానికి మీరు వచ్చినప్పుడు మళ్ళీ మీరు అదే దేశానికి మీరు వెళ్ళడానికి మరి దేవదూత వాళ్ళకి తెలియజేసింది. మరి నిజంగా మరి వెళ్ళినప్పుడు అక్కడ ఏ రోజు రాజు ఏం చేస్తున్నాడంట మరి ఇలా పంపించానే వీళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు రాజు ఎక్కడ పుట్టాడు మరి మీరందరూ వెళ్ళండి అని చెప్పి ఆ పని వారిని అందరు పంపించి మరి ఎక్కడైతే 2 సంవత్సరాల పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ చంపేసి మీరు ఎక్కడ రాజు ఉంటాడో మీరు నాకు తెలియజేయండి అని చెప్పి వాళ్ళని కూడా రావుక ఏ రోజు రాజు పంపినట్టు వాక్యాలు మనకి తెలియజేస్తున్నాడు. అంటే రాజు మన కోసం అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటి మనం రక్షించడానికి మనం బ్రతికించడానికి మన పాపాలు మన శాపాలు తొలగించడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. అంటే ఎప్పుడు ఆయన పుట్టాడు మనం నిజంగా మనం అనుకుంటాం 2000 సంవత్సరాలు దేవుడు పుట్టాడు మన కోసం అనుకుంటాం కానీ ఆయన ఎప్పుడు పుట్టాడు అంట ఆయన మరి సృష్టి పుట్టకముందే ఆయన పుట్టి ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆది అంతా కలిగిన దేవుడు కాబట్టి ఈ ఒక సృష్టి లేనప్పుడు ఆయన కలిగిన దేవుడు మన నిజంగా ఒక మాట మనం తెలియజేస్తాం ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరు ఆయన అడుగుతున్నారో మాట కూడా మనం తెలియజేసుకుందాం. యోహాన్ సువార్త 8:57 మన మాట చక్కగా దేవుడు మనం తెలియజేస్తున్నాడు. అందుకు యూదులు
అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని ఎవరు చెప్తున్నారు అంటే యేసయ్యా ఆ ఒక యూదులకు చెప్తున్నారు అంటే ఆ ఒక ప్రజలు అడుగుతున్నారు నీకు 50 సంవత్సరాలు కూడా లేవే నీకు 30 సంవత్సరాలే ఉన్నాయి మరి అబ్రహామును నువ్వు చూచితివా అని చెప్పి అడిగినప్పుడు నిజంగా అబ్రహాము పుట్టక ముందు నీ ఉన్నవా అని అడిగినప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంట అంటే ఆయన అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నానని చెప్తున్నాడు యేసయ్య ఆయన పుట్టక ముందు నేను ఉన్నాను ఆది అంత పుట్టక ముందు నేను ఉన్న దేవుని అని చెప్పి దేవుడు చక్కగా తెలియజేస్తున్నాడు మరి నిజంగా దేవుడు మన కోసం ఆయన పరలోకాన్ని విడిచి రావడానికి కారణం ఏంటంటే మనల్ని రక్షించడానికి ఆ ఒక అద్భుతమైన కుమారుని దేవుడు మన కోసం ఎందుకు పంపించాడంటే మనల్ని రక్షించడానికి ఆయన చిత్తం నెరవేర్చడానికి మాత్రమే లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చిన దేవుడు మనందరిని రక్షించాడు మన పాపాలు మన శాపాలు కడిగి వేసి ఆయన రక్తంలో శుద్ధి చేసి మనం ఏం చేశాడంటే పరలోకం చేర్చడానికి అందుకు ఆశ్చర్యాన్ని చిత్తాన్ని ప్రకారంగా ఈ లోకానికి వచ్చినట్టు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మరి నిజంగా లోకాలు ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే లోకాన్ని మరి నిజమైన సృష్టినిగా సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు ఆ సృష్టిని ఎలా ఎందుకు పూజిస్తారంటే దేవుని నిజమైన దేవుని మర్చిపోతున్నారు ఆ దేవుని మర్చిపోయి లోకంలో ఉన్న దాని ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు మరి ఆరాధిస్తున్నట్టు మనకు దేవుడు తెలియజేస్తున్నారు ఎలాగా దేని ఆరాధిస్తున్నారో మరి ఒక మాట మనం తెలియజేసుకుందాం విషయ గ్రంథం 44 అధ్యాయము 14 నుండి చదువుకుందాం ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనును శ్మశాన వృక్షములు గాని సరళ వృక్షమును గాని సింధూర వృక్షములను గాని అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును ఒకడు పొయ్యి కట్టలకు వారిని ఉపయోగించును వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును దేవుని స్తోత్రం హల్లెలూయా మనుషులు నిజంగా ఎంత జ్ఞానులు ఎంత జ్ఞానం అంటే జ్ఞానం లేకుండా ఎట్లాగా ప్రవర్తిస్తున్నారంటే మరి యెషయా గ్రంథాలు ఒక చెట్టుని వేసి దానికి దేవుడు ఎండ ఇచ్చి నీళ్ళు ఇచ్చి మరి పోషించి దాన్ని పెద్దలు చేస్తే దాన్ని తీసుకొని అనేక దానికి ఉపయోగించుకుంటున్నాడు అనేక దానిలు అంటే మరి చెట్టు వల్ల ఎన్నెన్నో చేయొచ్చు మరి దాని వలన మనం కట్టెలు వంచాలు మరి పొయ్యిలో పెట్టుకుంటే చాలా రకాలు చేయొచ్చు కానీ అక్కడ ఆ వ్యక్తి కూడా అలా చేసుకుంటా ఏం చేస్తాడంట ఆ దానికి ఆ ఒక్కొక్క కొమ్మ తీసుకొని దానికి ఒక గుడ్డ చుట్టి ఇదే నా దేవుడు ఇదే నా శాశ్వతం ఇదే నా రాజ్యం అని చెప్పి ఏం చేస్తామంటే ఆ చెట్టుని ఆరాధిస్తున్నట్టు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు అంటే సృష్టికర్తను మర్చిపోయారు సృష్టికర్త మర్చిపోయి ఈ సృష్టిని పూజించడానికి ముందుకి వస్తున్నారు నిజంగా నిజమైన దేవునికి గురించి ఎవరైనా నిజమైన దేవుడు చెప్తే ఎవరు ఇప్పుడు నమ్మరు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ లోకంలో అన్నిటిని మొక్కటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మరి నిజమైన దేవుని దగ్గర రావటానికి వాళ్ళు ఇష్టపడతలేరు అందుకే దేవుడు మన కోసం ఆయన తెలియజేస్తున్నాడు సృష్టిని పూజిస్తున్నారు సృష్టికర్తను మీరు మర్చిపోతున్నారు మరి ఎవరైతే ఆ మరి ఆ దేవుని ఆరాధిస్తారో మరి ఎవరైతే ఆ దేవుని ఎమ్మడిస్తారో నిజంగా వాళ్ళని ఏం చేస్తారంటే ఆయన జ్ఞానంతో నింపి దేవుడు గొప్పగా వాడుకుంటాడు మరి నిజంగా ఎవరు ఆయన దగ్గరకు వెళ్తారో మనొకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం లూకాసు వార్తలు కూడా మాట దేవుడు తెలియజేస్తున్నాడు లూకాసు వార్త 2:20 వచ్చింది చదమ్మా అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి స్తోత్రం హల్లెలూయా చాలా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు వాళ్ళు విన్న వాటిని కన్న వాటిని అంటే చూసా వాళ్ళు విన్నారు ఎవరు ఎట్లా విన్నారు వచ్చింది దేవదూత వచ్చింది వాళ్ళకు శుభవార్త తెలియజేసింది మీరు భయపడకూడదు మీకు లోక రక్షకుడు మీకోసము పుట్టి ఉన్నాడు అతన్ని మీరు ఆరాధించండి మీరు అతను చూతురాండి అని చెప్పి ఆ దేవదూత చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు చూశారు విన్నదాన్ని ఏం చేశారంటే అక్కడికెళ్ళి దేవుని మహిమపరిచారు మనం కూడా వింటున్నాము మనం కూడా చూస్తున్నాము దేవుడు చేసే కార్యాలు ఎన్నెన్నో మనం చూస్తున్నాం అయినా కూడా మనలో ఏం లేదంట
మార్పు మాత్రం మనం పొందట్లేదు. మార్పు లేకుండా మనం జీవిస్తున్నాం కాబట్టి నిజంగా గొల్లలు అంత వాళ్ళు గొర్రెలు కాసుకున్న గొల్లలతో దేవుడు మరి తెలియజేసినట్టు మనకు వాక్యం తెలియజేస్తుంది. మరి మన జ్ఞానమంతరం మనం అనుకుంటాం ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తారంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఆ గొర్రెలను దేవుడు ఆ ఒక జ్ఞానం దేవుడు వాడుకున్నాడు, గొర్రెల కాపరను దేవుడు వాడుకున్నాడు. ఈనాడు నిన్ను నన్ను వాడుకోవటానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చిన దేవుని మనం ఎలాగ ఆరాధిస్తున్నాము, నిజంగా వాళ్ళు ఎలాగైతే చూశారో ఎలాగైతే విన్నారో విన్నదాన్ని ఎలాగైతే దేవుణ్ణి గణపరిచినారో ఆ రీతిగా మనం కూడా ఆయన మాటలు వింటున్నాం. ఆయన మన కోసం ఎన్నో పండుగలు ఎన్నో ఎన్నో చేస్తున్నాం. పండుగ అనగానే ఏం చేస్తాం మనం, మనం అన్ని సరి చేసుకుంటాం. అది కాదు, మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. ఈ లోక రక్షణ నా కోసం నా హృదయంలో జన్మించాలి. మరి నిజంగా కన్యైన మరియను దేవుడు వాడుకున్నాడు. ఆ కన్యైన మరియను ఎలా వాడుకున్నాడు అంటే ఆమె పరిశుద్ధురాలుగా ఉంది కాబట్టి, ఆమె ఎంతో విశ్వాసంతో ఉంది కాబట్టి ఆమెను దేవుడు ఎంతగా ఆమెను వాడుకున్నాడో అలాగా ఆమె గర్భాన్ని వాడుకున్న దేవుడు నీ హృదయంలో నా హృదయంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, మన హృదయంలో మన దేవుణ్ణి మనం చేర్చుకునే బిడ్డగా ఉండాలి, జ్ఞానమంతులు కలిగి ఉండాలి. జ్ఞానం ఇప్పుడు గొల్లలు ఆ జ్ఞానులు ఏం చేశారు, విన్నారు చూశారు దేవుణ్ణి ఎమ్మడించారు. మనం కూడా వింటున్నాం చూస్తున్నాం దేవుణ్ణి మనం ఆరాధించే బిడ్డగా మనం కూడా విశ్వాసంతో మనం ముందుకి సాగిపోదాము. ఆ రీతిగా మరొకసారి మన నిజంగా సొలొమోను రాజున్నాడు, ఆయన ఏం చేశాడు, ఆయన కూడా దేవుణ్ణి అడిగాడు, నీకేం కావాలో కోరుకో అంటే జ్ఞానము అడిగాడు. జ్ఞానం అడిగాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, నా మంచి కుమారుడా నేను ఏమి కావాలని అడిగినప్పుడు నువ్వు జ్ఞానం అడిగావు, జ్ఞానంతో పాటు ఏమిస్తానడు, సమస్తం నీకు ఇస్తాను, ఆస్తి అంత స్థితుడు మరి ధనాన్ని కలుగ చేశాడు. మరి నిజంగా మనం కూడా ఆ జ్ఞానం పొంది ఉంటే ఎలాగైతే ఆ జ్ఞానంలో జ్ఞానంతో మరి దేవుని వెరిగారు చూశారు ఎలాగైతే మరి వెళ్ళి చూసి వెళ్ళి చూసి ఆరాధించారు, మనం కూడా దేవుని జ్ఞానం పొందుకొని మనం కూడా దేవుని గమనించి బిడ్డగా మనం ఉంటే దేవుడు చక్కగా మనతో కూడా మాట్లాడతాడు. మత్తయి సువార్త 2:10. వారు ఆ నక్షత్రములు చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు అర్పించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమి అర్పించారంటే ఇప్పుడు చూశారు, యేసయ్యను చూశారు, ఏమి అర్పించారు, బంగారం సాంబ్రాణి బోనం. అంటే ఆ మూడు అక్కడ అర్పించి దేవుని దగ్గర వాళ్ళు ఆరాధించి మళ్ళీ ప్రార్థన చేసుకుని వాళ్ళు చక్కగా వాళ్ళ దేశానికి వచ్చినట్టు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే దేవునికి, దేవుడు మనని ఏం అడుగుతున్నాడు, మన బంగారు కానుకలు అడగట్లేదు, ఆయన మన హృదయాన్ని అడుగుతున్నాడు. కాబట్టి మన హృదయాన్ని మనం ఏం చేయాలంట, ఆయన సమర్పించే బిడ్డగా మనం ఉండాలి. మనం ఆయన దగ్గర మనం ఆరాధించే బిడ్డగా మనం ఉండాలి. ఆయన మాట విని అనేక బిడ్డలు చెప్పే బిడ్డగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనం చూసి ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషం ఈ ఒక పండుగ జన్మదినం అంటే, జన్మదినం అంటే ఏంటనగా సంతోషంగా మన గృహంలో ఒక పుట్టినరోజు, మన బిడ్డది పుట్టినరోజు అయితే మనం ఏం చేస్తాం, ఎవరిని సంతోష పెడతాం, మన బిడ్డలను సంతోష పెడతాం. ఎవరిదైతే పుట్టినరోజు ఉంటుందో వాళ్ళని సంతోష పెట్టాలని ఎన్నెన్నో చేస్తాము, ఎన్నెన్నో వాళ్ళు మంచిగా ఏడవకుండా ఉండాలని వాళ్ళు అడిగిందల్లా మనం కొనిచ్చి వాళ్ళని సంతోష పెట్టడానికి మనము ఆశపడతాం. దేవుడు కూడా మనం చూసి సంతోషపడాలంటే ఈ ఒక పండుగ దినాలను మనం ఇవన్నీ చేసుకోవటం కాదు, మన హృదయం ఎలాగుంది, మన హృదయాల్లో దేవుడు నా హృదయాలు ఉన్నాడా లేడా, నా గృహంలో నా దేవుడు ఉన్నాడా లేదా మనం అది మనం చూసుకోవాలి. అయ్యా ఇది మాత్రం నేను నీతో ఉంటాను, నువ్వు నాలో ఉండయని మన హృదయాన్ని ఆయన చేతికి అప్పగించినప్పుడు నిజంగా ఈ ఒక్క పండుగ జన్మదినంలో ఏం చేయాలంట, ఒక మనిషిని రక్షించడానికి మనము ముందుకు నడిపించాలి. యేసయ్య దగ్గరకు ఒక మనిషిని నడిపించాలి. యేసయ్య దగ్గరకు నడిపించి ఆయన మాటలు విని ఆయన దగ్గర ప్రార్థించే బిడ్డగా మనం నడిపించినప్పుడే దేవుడు ఏం చేస్తాడంట, సంతోషిస్తాడు. మరి జన్మదినం కన్నా ఒక మరణ దినమే గొప్పదని దేవుడు తెలియజేసాం. కాబట్టి ఆయన జన్మదినం ఎందుకు మన కోసం వచ్చిందంటే, ఆయన మళ్ళీ మన కోసం ఆయన మరణించి తిరిగి లేచి మన కోసం తండ్రి కుడిపాశాను ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మన కోసం అన్ని త్యాగాలు చేసిన దేవుణ్ణి మన యొక్క పండుగ దినంలో ఏం చేస్తున్నావు, ఆయన సంతోష పెడుతున్నావా, మనం చూసి ఆయన దుఃఖపడుతున్నాడా, మనం ఏం చేస్తున్నావు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనం ఒక తీర్మానం చేసుకోవాలి, నేను ఇలాగుంటానయ్యా, నీవు చెప్పినట్టు నేను నడుచుకుంటాను, నీ మాట ప్రకారం నేను ఉంటాను. నిజమే, ఆయన మాట ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు గొప్పవారిగా ఉంచినట్టు దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అదే లూకాస్ వార్తలో మాట చదువుకుందాం. 2:14 వచ్చిందమ్మా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రం. దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ఏం చేస్తాడంట, ఆయనకి ఇష్టమైన వారికి ఈ లోకం మీద ఏం చేస్తాడంట,
సమాధానం ఇస్తాడంట ఆయనకి ఇష్టమైన వారికి అందరి కాదు అందరం పండగ చేస్తున్నాం అందరూ ఈ లోకమంతా ఆయన నిజంగా ఈ లోకంలో అంద ప్రతి అనేక బిడ్డలు నేను దేవుని నమ్ముకున్నాను మరి ఆరాధిస్తున్నారు ఎన్నెన్న కానీ ఆ పండగ దినంలో ఇంకా ఎక్కువ పాపం చేయడానికి ముందుకి వెళ్తున్నారు ఎప్పుడు మరి పండగనంగా ఒక మనిషి మారాలి పండగనంగా ఆయన మన కోసం మరి పుట్టాడే మరి మన కోసం ఆయన ఎన్నెన్నో చేశాడు దేవుడు నన్ను బతికించాడు నా కుటుంబాన్ని నన్ను రక్షించాడు ఆయన కోసం నేను ఏమి చేయాలి నా హృదయాన్ని దేవుని సమర్పించుకుంటాని మనం ఒక తీర్మానం చేసుకోవాలి అలా కాదు ఇప్పుడు ఎలా ఉండాలంటే పండుగ వచ్చిందంటే మనసు మారకుండా ఇంకా ఎక్కువ పాపం చేయడానికి ఇష్టపడుతున్నారు మరి నిజంగా రోజు ఎలా ఉంటారో అంతకన్నా ఎక్కువ పాపంలోకి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అలాంటి మనసు కాదు దేవుడు అంటే ఆయనకి ఇష్టమైన వారికి ఈ లోకమీన ఏం చేస్తారంట సమాధానం ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు ఆ సమాధానకర్త ఆయన సమాధానకర్త కాబట్టి ఆ సమాధానకర్త మనం పొందుకుందాం ఆయనను నిజంగా ఆ దేవుని ఆరాధించే బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడు ఆయన సమాధానం దయచేస్తాడు ఆయన సమాధానం దయచేయడం కాకుండా ఆయన ఏం చేస్తాడు ఆయన భూమిపైన అంతట్లో మనల్ని గొప్పవారిగా ఆయన ఉంచి మనం రక్షిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు అలాగా మనం ఉండాలంటే మరొక మాట కూడా మనం చదువుకుందాం మత్తయి సువార్త 2:11 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు దేవుని స్తోత్రం హల్లెలూయా మన నిజంగా అలాంటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి మన మందిరానికి వెళ్తున్నాం అంటే ఎలా వెళ్తున్నాం మనం ఏదో ఒక గంట సేపు వెళ్ళాను చూశాను వచ్చాను అది కాదు మన మందిరానికి వెళ్ళామంటే ఆయన మాటలు మనం విని విన్నదాన్ని మనం ఏం చేయాలంట మనం భద్రపరచుకోవాలి విన్నదాన్ని మనం ఏం చేయాలంట చాలా జాగ్రత్తగా మనం విని మన ఒక జీవితాన్ని మనం సమర్పించుకొని ఆయన చేతికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు నిజమైన క్రిస్మస్ పండుగ మనలో ఆయన చూస్తాడు సంతోషిస్తాడు రాష్ట్ర పత్రిక 5:18 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకోండి స్తోత్రం హల్లెలూయా ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు అజ్ఞానుల వలే నడవక జ్ఞానుల వలే మనం నడుచుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు మరి జ్ఞానులు అనగా దేవుడు మనకిద్దరం చూపిస్తున్నాడు జ్ఞానులు అనగా ఒక జ్ఞానులు గొల్లలు మరి నిజంగా జ్ఞానం అడిగాడు ఎవరు సొలొమోను రాజు మరి వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన మేలు ఏంటంటే వాళ్ళ కనిపించాడు వాళ్ళకి వినిపించాడు వాళ్ళు వచ్చి లోకానికి ప్రకటించినట్టు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనుషా జ్ఞానులకు మనం నడుచుకోమని చెప్తే అజ్ఞానుల వాళ్ళకు మనకు ఉండొద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు మనకు ఏ జ్ఞానం కావాలి లోకమైన జ్ఞానం కావాలా దేవుడి చే జ్ఞానం కావాలా దేవుని అడిగి మనం పొందుకుందాం ఎందుకంటే ఆయన జ్ఞానం ఇచ్చే దేవుడు నా జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే నన్ను అడగండి మీకు ధారాళంగా నేను ఇస్తానని చెప్తున్నాడు అందరికి ఆయన జ్ఞానం ఇస్తాను కాబట్టి ఆయన జ్ఞానాన్ని మనం కోరుకుందాం ఈ లోకానికి ఆయన లోకానికి లోక రక్షకుడు మన కోసం వచ్చాడు కాబట్టి ఈ లోక రక్షకుడు మనం ఎలాగ ఆరాధించాలంట యథార్థంగా దేవుణ్ణి మనం ఆరాధించాలి యథార్థంగా దేవుని మనం కనపరచాలి మన సంఘాల్లో మనం నేర్పి ఎలాగ నేర్పించాలంటే పోయిన అనేక బిడ్డలకు ఆయన గురించి మనం తెలియ చేయాలి అలాంటి మన మంచి మనసుతో మరి ఆయన మాట మనం ఇచ్చినట్టయితే నిజంగా దేవుడు నీతో నాతో మాట్లాడతాడు జ్ఞాన అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్ల మనము నడుచుకుందాము ఎప్పుడైతే ఆ జ్ఞానం కలిగి మనం ఉంటామో దేవుడు ఆ గొప్ప జ్ఞానం మనం నింపి ఆయన మనం గొప్పగా మనం వాడుకుంటా మరి ఒక మాట కూడా మనం చదువుకుందాం కొలసీలకు రాసిన పత్రిక మరి 1:15 వచ్చిన మనం చూసుకుందాం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను స్తోత్రం హల్లెలూయా మనం ఇందాక చదువుకున్నాం యోహాన్సు వార్తలో 8:57 ఆయన ఎప్పుడున్నాడంట ఉన్నవాడు అనువాడు సృష్టి కలయకముందు ఆయన ఉన్న దేవుడు ఇక్కడ కూడా ఆయన యొద్ద సమస్తం కలిగి ఉన్నాయి కాబట్టి ఎప్పుడు మనకు ఏమి కావాలని ఆయన ఇచ్చే దేవుడుగా మనకి తెలియజేస్తున్నాడు ఇవి మరి క్రిస్మస్ పండుగ అనగా మన ఒక జీవితాన్ని మనం మార్చుకోవటమే ఒక మనిషిని ఒక పాపిని ఆయన దగ్గర నడిపించటమే ఒక లేని వారికి మనం మన ఒక లేని వారికి మన ఆహారం ఇచ్చినప్పుడే నిజమైన
క్రిస్మస్ పండుగ. మరి వాళ్ళకి మరి వస్త్రాలు లేని బిడ్డలకు మన వస్త్రాలు ఇవ్వటమే క్రిస్మస్ పండుగ. అది దేవుడు సంతోషిస్తాడు. అంతేకాని మనం ఏదేదో చేసుకోవటం కాదు, ఎన్నెన్నో అది మరి అందరికీ ఇట్లా చేయటం అలా చేయటం కాదు. ఇలాంటివి మనం చేసినప్పుడు దేవుడు మనం చూసి ఏం చేస్తాడంట, ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోష పెట్టేటట్లు ఉండాలి, కానీ ఆయన దుఃఖ పెట్టేటట్టు మనము ఉండకూడదు. మన బిడ్డలకు మన పుట్టినోళ్ళకి మనం ఎలాగైతే ఎవరినైతే సంతోష పెడతామో అట్లనే మన దేవుడు కూడా మనం చూసి ఆయన సంతోషించేటట్టు మనం మరి అలాంటి సంతోషించే పనులు మనం చేయాలి, దుఃఖపడే పనులు మనం చేయకూడదు. అందుకే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ రీతిగా ఎవరైతే జ్ఞానుల వలన ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళ జీవితం ధన్యతని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి నిజంగా జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానంతో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుడు నిజమైన క్రిస్మస్ పండుగ దేవుడు మనకు మన హృదయాలను నివసిస్తాడు. మనము మన యొక్క ఆలోచన ఎందుకు మనకు ఉంటాడు దేవుడు, మన పక్షాన ఉంటాడు, మనకు మేలు చేసే దేవుడిని మనం ఆరాధించుకుందాం, ఘనపరచుకుందాం. మరి నిజంగా జ్ఞానులు అయితే ఎలాగైతే మరి ఆ దూత మాట విన్నారో, దేవుని చూడటానికి వెళ్ళారో, మరి గొల్లలు ఎలాగైతే దేవుని వెంబడించారో, మనం కూడా యేసయ్యని మాటలు వింటున్నాము, చూస్తున్నాము. మనం యేసయ్య మాటలు విని ప్రకారంగా మనం కూడా ఆయన ఆరాధించే బిడ్డకు మనం నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలు విన్న ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో, విన్న మాటల బిడ్డల జీవితంలో దేవుడు గొప్ప మేలు జరిగించి వాళ్ళ ఇంటి వాళ్ళ గృహాలకు ఆనాడు జక్కయ్య నే ఇంటికి రక్షణ వచ్చింది అన్నట్టు వాళ్ళ గృహాలకు రక్షణ దేవుడు దయచేసేటట్టు మరి మా మరి ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఒక మంచి ఆలోచన ప్రకారంగా మరి ఆయన మాటలు అనేక బిడ్డలు తెలియజేయడానికి నడిపించుకున్నాడు. మరి నడిపించుకున్న విధానం బట్టి మనం కూడా దేవుని ఎదుట మనం కూడా యథార్థంగా ఆరాధిద్దాం, దేవుని కనపరచుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.